తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్ శాతం తగ్గిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై మూడు పాయింట్ మూడు ఏడు శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి అది డెబ్బై ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతమే నమోదైంది మొత్తంగా రెండు పాయింట్ సున్నా మూడు శాతం మేర ఓటింగ్ తగ్గిపోయింది ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు వివరాలు వెల్లడించారు ఈసారి పోలింగ్లో జిల్లాల వారీగా అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో తొంభై పాయింట్ మూడు ఆరు శాతం ఓటింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో నలభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతమే నమోదైంది ఎన్నికల పోలింగ్ గణాకాలను పరిశీలించుకోవచ్చు గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోనే తక్కువగా నమోదైంది అన్ని విషయాల్లో బాధ్యతాయుతంగా ఉండే మహానగర ఓటర్లు ఎన్నికల్లో మాత్రం చివరి స్థానంలో నిలుస్తున్నారు ఏ ఎన్నికలైనా యాభై శాతానికి మించి పోలింగ్ నమోదు కావడం లేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి నలభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం మాత్రమే పోలింగ్ జరిగింది అంటే గతంతో పోల్చితే ఒకటి పాయింట్ సున్నా ఒకటి శాతం తక్కువగానే నమోదైంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే హైదరాబాద్లో అత్యల్పంగా పోలింగ్ జరగడం శోచనీయం జిల్లాలోని పదిహేను నియోజకవర్గాలతో పోలిస్తే మహల్ యాభై ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం నమోదు కాగా అతి తక్కువగా యాకుత్పురాలో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం నమోదైంది ఓటింగ్ లో పురుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పురుషులు పదకొండు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది ఓటు హక్కును వినియోగించుకోగా పది లక్షల నలభై రెండు వేల ఎనభై ఏడు మంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారు ఇక మహానగరంలో కోటి మందికి పైగా నివసిస్తున్నారు అయితే గ్రేటర్ ఓటర్లు ప్రతిసారి ఎన్నికలకు దూరంగా ఉండటంతో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదు నిర్లిప్తతో పోలింగ్ కేంద్రాలకు రావడం లేదని విమర్శలు వస్తున్నాయి ఉత్సాహంగా ఓటు వేసేలా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యంగా చదువుకున్న వారు ఐటీ ఉద్యోగులు యువత ఓటేసేందుకు నిరాసక్త చూపుతున్నారు దీంతో ఎన్నికలు ఏదైనా పోలింగ్ యాభై శాతానికి దాటం లేదు